తిరుపతి జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. ఇందులో వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థ గురైన 39 మంది నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాడైన ఆహారం తినడం వల్లే అస్వస్థ గురైనట్టు వైద్యులు వెల్లడించారు. ఇక ఫుడ్ పాయిజన్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, డీటెయిల్స్ ఏంటి? నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని దాదాపు 89 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. శనివారం రాత్రి వండిన ఆహార పదార్థాలను ఏదైతే గురుకులం సిబ్బంది ఆదివారం ఉదయం మధ్యాహ్నం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. విరేచనాలు అలాగే వాంతులు అవుతుండటంతో వారిని తొలుత నాయుడుపేట పిహెచ్సి వైద్యులు చికిత్స అందించారు. అయితే వాళ్ళ 35 మంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇది దాదాపు ఆదివారం ఉదయం నుంచి జరుగుతున్నా కూడా ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించకపోవడంలో వాళ్ళ నిర్లక్ష్యం బయటపడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 35 మంది విద్యార్థులకి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సో డయేరియా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వైద్యులు ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.